చెప్పండి నాకు. ప్రజల్లో చాలా మందికి ఒక అభిప్రాయం ఉంది, గతంలో మీ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అధినేతని బోల్తా కొట్టించింది అని. ఇలా మోదీ అలాగే ఆ రోజున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మీ పార్టీకి సహకరించింది అన్నటువంటి ఒక ఆలోచనని ప్రజల్లో ప్రచారంగా తీసుకెళ్లారు. ఆ ప్రచారం నమ్మేశారు పూర్తిగా. చంద్రబాబు నమ్మబట్టే బోల్తా పడబట్టే ఆయన రాజకీయం మలుపు తిరిగింది అన్నటువంటి విమర్శ ఇప్పటికీ ఉంది. ఇవాళకి కూడా వైఎస్ఆర్సీపీ అదే మైండ్ గేమ్ ఆడుతోంది అన్నటువంటి మాటలో ఉన్న నిజమెంత? మీరు ఢిల్లీలో చాలా దగ్గరగా చాలా విషయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీకున్న అంచనా ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి నిర్ద్వందంగా సపోర్ట్ ఇస్తోందా కేంద్రం కానీ లేకపోతే కేంద్ర నాయకులు కానీ? అంటే అప్పుల వరకు కొంత రెసిస్టెన్స్ చేసినా సరే మరి కొంత సహాయం అందిస్తున్నమాట. ప్రభుత్వ పక్షంగా ఇస్తే ఇచ్చారు, నో ప్రాబ్లం. బట్ వ్యక్తిగతంగా కేసులు కూడా నాలుగేళ్ల నుంచి విచారణకు కూడా రావట్లేదు అన్నటువంటి నేపథ్యాన్ని ఎలా తీసుకోవాలి అని ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక్కడే చిన్న ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, నో డౌట్ మీరన్న అభిప్రాయం, ఎస్ అది సదాభిప్రాయమా దురాభిప్రాయమా అన్నది పక్కన పెడితే అభిప్రాయం ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. కానీ ఆ అభిప్రాయం సన్నగిల్లేలాగా ఇప్పుడు ఏ కేసులో అయితే మరి ఎన్నాళ్ళు కొంచెం ఆలస్యం జరిగిందో మరి ఇప్పుడు స్పీడ్ ఎందుకుంది? ఒకసారి అవినాష్ రెడ్డి ఇతను నేను కన్ను కన్ను ఒక కన్ను ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుందని చెప్పి అసెంబ్లీలో అన్ని తీరీలు చెప్పి మరి ఆధ్రతో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కేసు పురోగతి వచ్చేటప్పటికి మరి కేంద్ర ప్రభుత్వం మీద, ఎందుకంటే సిబిఐ కేంద్రం కనుసంలో నడుస్తుంది అని అందరం మాట్లాడుతున్నాం. సిబిఐ ఆర్ ఈడి కేంద్ర కనుసంలోనే నడుస్తుంది అనేది రాజకీయ నాయకుల అభిప్రాయం. అంటే వాళ్ళతో కేసులు మోపబడ్డ రాజకీయ నాయకుల అభిప్రాయం అయితే అదే, కొంతమంది ప్రజల అభిప్రాయం కూడా అదే కావచ్చు, అందులో కొంత నిజం ఉండొచ్చు నిజం లేకపోవచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీగా సిబిఐ తెలుగుదేశం మాట వింటోంది అని మాట్లాడటం డెఫినెట్ గా మా పార్టీ దిగజారుడుతనం. ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి సిబిఐ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందని మాట్లాడితే కూడా నమ్మే వాళ్ళు నూటికి ఒక్కడు కూడా లేడు. అసలు అది సాధ్యమా? సాధ్యం కాదు, అసలు ఇంపాసిబుల్, అసలు వదిలేసేయండి దాన్ని. అసలు అదే నిజంగా తెలుగుదేశం వాళ్ళ ప్రాబల్యం సిబిఐ మీద ఉంది అంటే డైరెక్టర్ దగ్గర నుంచి కింద వరకు అందరినీ తీసేస్తారు నెక్స్ట్ మినిట్ లో కేంద్రం. సో అది 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 ఇంపాసిబుల్, అది కళ్ళ కూడా ఊహించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే మరి ఈ కేసు ఎంత వేగంగా వెళ్తాంది, క్లియర్ గా సిబిఐ వాళ్ళు వచ్చి కోర్టులో మేము 26వ తారీఖు అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం, వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ దోస్ టూ పీపుల్ భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి అని చెప్పారు అంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం వరకు చూసుకుంటే, అది బీజేపీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మద్దతు గతంలో ఉన్నది క్రమేపీ సన్నగిల్లుతాంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. టిఎస్ రాజు గారు